నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో నోముల భగత్ వచ్చే ఓట్ల మాదిరే నెల్లికల్ లిఫ్ట్ నుంచి నీళ్లు దూకుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మంత్రి జగదీష్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగా ఏడాదిన్నరలో ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియాలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ది పనులను చూసి ప్రజలు ఎవరికి ఓటు వేయాలని విజ్ఞతతో నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు. ముళ్ల చెట్టు పెట్టి నీరు పోస్తే పండ్లు కాయవని, ఎవరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ది చెందుతుందో ప్రజలు గ్రహించాలని కోరారు. ఈ సభను అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారని, ప్రజాస్వామ్యంలో ఏ మేరకు సబబని కేసీఆర్ ప్రశ్నించారు. సమర్థిస్తే మనకు మంచి జరుగుతుంది. గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు వెండితే పాలు రావు. ముండ్ల చెట్లు పెట్టి పండ్లు కాయాలంటే ముళ్ళ చెట్లు పండ్లు కాయాయి, పండ్ల చెట్టు పెడితేనే పండ్లు కాస్తాయి. కాబట్టి దేన్ని పెట్టాలి, దేన్ని పెట్టద్దు, సేవ కోసం ఎవరిని నియోగించాలి నిర్ణయించాల్సింది మీరు. ఎట్లెట్లా భగత్కు ఓట్లు దుంకుతాయో అట్లట్లా మీ నెల్లికలు లిఫ్ట్ నీళ్లు కూడా దుంకుతాయని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. ఈ మాట నాకు బాగా గుర్తున్నది. గత పరిపాలకులు వదిలిపెట్టినటువంటి తిరుమలగిరి సాగర్ మండలం మా మంత్రి గారు ఆల్రెడీ ఛాలెంజ్ చేసిండ్రు. ఆయనకు ధైర్యం ఉంది కాబట్టి, నిజాయితీ ఉంది కాబట్టి, ఒకటిన్నర సంవత్సరం లోపల పూర్తి చేయకపోతే నేను రాజీనామా చేస్తాను ఆ పదవికి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. 100% కరెక్ట్ గానే చెప్పిండు. మా మంత్రి గారి యొక్క ప్రకటన నేను సమర్థిస్తూ మీకు హామీ ఇస్తా ఉన్నా, ఎక్కడ భిక్షమైతేనే సరే ఆ లిఫ్ట్ పూర్తి చేయించే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. జానారెడ్డి వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని కాంగ్రెస్ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల భిక్ష వల్లే ముఖ్యమంత్రిని అయ్యానని స్పష్టం చేశారు. జానారెడ్డి 30 ఏళ్లలో హాలియాకు డిగ్రీ కళాశాలను కూడా తీసుకురాలేదని విమర్శించారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ నేతలు పదవుల కోసమే పాకులాడారని, తెలంగాణ కోసం పదవులను గడ్డిపోచల్లాగా వదులుకున్నామని కేసీఆర్ గుర్తు చేశారు. 30 ఏళ్ళు చేసినా ఇంత పొడుగు అంత పొడుగు అంటే, ఆయన 30 ఏళ్ల కాలంలో నాగార్జున సార్కు డిగ్రీ కాలేజే దిక్కు లేకుండే. నరసింహయ్య గారు నన్ను ఊకె కోరితే ఈ మధ్యనే హాలియాలో డిగ్రీ కాలేజ్ వచ్చింది, సాగర్ లో రేపు కూడా ఒక డిగ్రీ కాలేజ్ రాబోతా ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. చరిత్ర కూడా చూడాలి పార్టీలై. చాలా విచిత్రంగా మాట్లాడింది ఒక ఆయన వచ్చి, కేసీఆర్ ని ముఖ్యమంత్రి పదవి జానారెడ్డి పెట్టిన భిక్ష అని. ఆయన ముఖ్యమంత్రి పదవి దమ్మని జానారెడ్డి నాకు భిక్ష పెట్టదని దమ్మని ఆయన అలుముకుంటాడు కానీ నాకు ఇస్తాడా? జరిగే పనేనా ఇది? కేసీఆర్ ముఖ్యమంత్రి భిక్ష పెట్టింది మీరు, తెలంగాణ ప్రజలు. నాకెవడు భిక్ష పెట్టలే. వీళ్ళు భిక్షగాల లెక్క వంగి లొంగి పదవుల కోసం పెదవులు మూసుకున్న వాళ్ళు వీళ్ళు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, మొదలు పెట్టిన నాడే నాకున్న డిప్యూటీ స్పీకర్ పదవిని, ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేసి బయటకు వచ్చి నేను ఈ గులాబీ జెండా ఎగిరేసిన. ఉద్యమంలో నా ప్రాణమన్నపోవాలే, రాష్ట్రమన్న రావాలే, మధ్యలో మాత్రం మడమ తిప్ప, వెనుకకు తిరిగా. నేను వెనుకకు తిరిగితే నన్ను రాళ్లతో కొట్టి చంపమని చెప్పిన నేను. కాంగ్రెస్ నాయకులు చక్కగా ఉంటే ఎందుకు గులాబీ జెండా ఎందుకు ఎగిరింది? ఎందుకు ఎగరాల్సి వచ్చింది? నా వెంట అనేక మంది గిరిజనులు దళితుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని పీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. అందుకు నాగార్జున సాగర్ ఓటర్లు ఉప ఎన్నికలో తెరాసకు తగిన బుద్ది చెబుతారని ఉత్తమ్ విశ్వాసం వ్యక్తం చేశారు. సాగర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన, తెరాస సర్కారు కమిషన్లతో కాలం గడుపుతోందని ఆరోపించారు. ప్రలోభాలతో ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని విమర్శించారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు నుంచి వస్తున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నాగాన్ సార్ కాన్స్టిట్యూన్సీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటున్నారు. అంటే వాళ్ళని ఏం మాటలు మాట్లాడాలి? మీకు ఏమైనా ఇంకిత జ్ఞానం ఉందా? ఏమైనా విజ్ఞత ఉందా? నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి ఆడున్న మోడల్ స్కూల్స్, హాస్పిటల్స్, రోడ్లు మొత్తం కాంగ్రెస్ పార్టీ కట్టింది. మీ ముదునష్టపు టీఆర్ఎస్ ప్రభుత్వంలో 7 ఏళ్లలో ఏం పని చేసిందో చెప్పు కేసీఆర్ ను. దేశంలో కోవిడ్ మహమ్మారి మృత్యుఘంటికలు మోగిస్తోంది. రోజువారీ కేసులు ఏ రోజుకు ఆ రోజు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా మంగళవారం కొత్తగా 184372 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,38,73,825 పెరిగింది. మరో 1,027 మంది కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోగా మొత్తం మరణాల సంఖ్య 172,85 చేరింది. మహారాష్ట, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, కేరళలో వైరస్ ఎక్కువగా ఉందన్న కేంద్రం, మహారాష్టలో అత్యధికంగా 43.54% కేసులు నమోదు కావడంపై ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. మరణాలు సైతం అత్యధికంగా ఆ 10 రాష్టాల్లోనే నమోదవుతున్నాయి.
మహారాష్టలో లాక్డౌన్ తరహా జనతా కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి మే 1వ తేదీ ఉదయం 7 గంటల వరకు 15 రోజుల పాటు కర్ఫ్యూ తరహా ఆంక్షలు అమల్లో ఉంటాయి. మహారాష్టలో కొన్ని రోజులుగా కరోనా రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో వైరస్ గొలుసును తెచ్చేందుకు మహాసర్కార్ కఠిన నిర్ణయం తీసుకుంది. 5గురు అంతకంటే ఎక్కువ మంది గుమికూడకుండా 144 సెక్షన్ విధించారు. 15 రోజుల పాటు ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు, ప్రార్థనా స్థలాలు, థియేటర్లు, పార్కులు, జిమ్లు మూసివేయాలని పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. జనతా కర్ఫ్యూ ఆంక్షలు వలస కూలీల పనిట పిడుగుపాటులా మారాయి. ఉపాధి కోల్పోయిన వలస కూలీలు సొంతూళ్ల బాట పట్టారు. వారి రాకతో ముంబైలోని లోకమాన్య తిలక్ రైల్వే టెర్మినల్ రద్దీగా మారింది. కరోనా వైరస్ బారిన పడుతున్న ప్రముఖుల జాబితా పెరుగుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ శ్రేణి ప్రముఖులకు కరోనా సోకగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వైరస్ బారిన పడ్డారు. తన కార్యాలయంలో పనిచేసే పలువురికి కరోనా సోకగా యోగి ఆదిత్యనాథ్ మంగళవారం నుంచి ఐసోలేషన్ లో ఉంటున్నారు. బుధవారం కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కు కూడా కరోనా సోకింది. ఇంట్లోనే ఉండి చికిత్స చేయించుకుంటున్నట్లు తెలిపిన అఖిలేష్, గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని ట్విట్టర్లో సూచించారు. ఉత్తరప్రదేశ్ మంత్రి అశుతోష్ టాండన్, ఢిల్లీ మంత్రి కైలాష్ గహ్లోత్ కు కూడా కరోనా సోకింది. దేశంలో కోవిడ్ మహమ్మారి మృత్యు ఘంటికలు మోగిస్తోంది. రోజువారీ కేసులు ఏ రోజుకా రోజు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా మంగళవారం కొత్తగా 184,372 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,38,73,825 పెరిగింది. మరో 1,027 మంది కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోగా మొత్తం మరణాల సంఖ్య 172,85 చేరింది. మహారాష్ట, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, కేరళలో వైరస్ ఉధృతి ఎక్కువగా ఉందన్న కేంద్రం, మహారాష్టలో అత్యధికంగా 43.54% కేసులు నమోదు కావడంపై ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. మరణాలు సైతం అత్యధికంగా ఆ 10 రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి. గుజరాత్లో కరోనా మహమ్మారి మళ్లీ విలయతాండవం చేస్తోంది. కేసులు నానాటికి పెరుగుతుండటంతో ఆసుపత్రిలో పడకలు చాలట్లేదు. అహ్మదాబాద్లో కోవిడ్ రోగుల దుస్థితిని తెలియజేస్తూ క్రికెటర్ హర్భజన్ సింగ్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన హృదయ విదారక వీడియోలు అక్కడ మహమ్మారి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. కరోనా రోగులతో ఉన్న 108 వాహనాలు ఆసుపత్రి ముందు బారులు తీరిన వీడియోను భజ్జీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఇది బాధాకరమైన నిజం. దేవుడా, దయచేసి అందరినీ కాపాడు అని హర్భజన్ ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభ ఎన్నికల ప్రచారం కోసం బయటి రాష్టాల వారిని పెద్ద ఎత్తున తీసుకువచ్చి బంగాల్లో కరోనా కేసులు పెరిగేందుకు భాజపా కారణమైందని ఆ రాష్ట ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. జల్పాయిగురిలో శాసనసభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మమత, బంగాల్లో ఎక్కువ మందికి వ్యాక్సిన్ వేయాలన్న తమ ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. బంగాల్లో కరోనా తాము కట్టడి చేసుకునే స్థితిలో ఉన్నప్పటికీ భాజపా పరిస్థితిని క్లిష్టతరం చేసిందని మండిపడ్డారు. ఎన్నికల సంఘం తన ప్రచారంపై విధించిన 24 గంటల నిషేధంపై స్పందించిన ఆమె, అన్ని మతాల వారు కలిసి ఓటు వేయాలని కోరడం తప్ప అని ప్రశ్నించారు. ప్రతి ఎన్నికల సభలో ప్రధాని నరేంద్ర మోదీ తనను అవహేళన చేస్తున్నారన్న మమత, ఆయన ప్రచారంపై ఎందుకు నిషేధం విధించారని ప్రశ్నించారు. దేశంలో కోవిడ్ కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న వేళ సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ అధికారులతో చర్చలు జరిపిన ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వేళ పరీక్షల కంటే విద్యార్థుల ఆరోగ్యానికే ప్రాధాన్యమివ్వాలని ప్రధాని ఆదేశించారు. ఈ మేరకు మే 4 నుంచి జూన్ 14 వరకు జరగాల్సిన సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన కేంద్ర విద్యాశాఖ విద్యార్థుల ప్రతిభ పనితీరు ఆధారంగా మార్కుల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. అంతర్గత మదింపు పద్దతి ద్వారా సీబీఎస్ఈ ఇచ్చే మార్కులపై సంతృప్తి చెందిన విద్యార్థులు పరిస్థితులు మెరుగుపడిన తర్వాత బోర్డు నిర్వహించే పరీక్షలకు హాజరు కావచ్చని కేంద్రం తెలిపింది. మే 4 నుంచి జూన్ 14 వరకు జరగాల్సిన సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను మాత్రం కేంద్రం వాయిదా వేసింది. జూన్ 1న పరిస్థితులను పరిశీలించి 12వ తరగతి పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ లో రెండో దశ కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. రోజు రోజుకు రెట్టింపు వేగంతో విరుచుకుపడుతోంది. తాజాగా 4,157 మందికి వైరస్ సోకగా మరో 18 మంది చనిపోయారు. వ్యాధి నుంచి మరో 1,606 మంది కోలుకోగా ప్రస్తుతం 28,383 మంది చికిత్స పొందుతున్నారు. ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 9,37,000 చేరింది. కరోనా కారణంగా నెల్లూరు జిల్లాలో 4, చిత్తూరు కృష్ణా జిల్లాలో 3, విశాఖ జిల్లాలో 2 మరణించారు. అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. రాష్టంలో ఉగాది రోజున కరోనా పరీక్షలు తగ్గడంతో కొత్త కేసులు తగ్గాయి. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం రాత్రి 8 గంటల వరకు 72,364 పరీక్షల ఫలితాలు వెలువడగా కొత్తగా 2,157 కేసులు బయటపడ్డాయి. ఆ కేసులతో రాష్టంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,34,738 చేరాయి. కోవిడ్ బారిన పడి మరో 8 మంది మృత్యువాత పడగా రాష్టంలో ఇప్పటి వరకు వైరస్తో మరణించిన వారి సంఖ్య 1,780 చేరింది. కోవిడ్ నుంచి మరో 821 మంది కోలుకోగా ఇప్పటి వరకు వ్యాధిని జయించిన వారి సంఖ్య 3,07,899 చేరింది. ప్రస్తుతం రాష్టంలో 25,459 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్యారోగ్య శాఖ తెలిపింది. మహారాష్టలో అధిక కేసుల నమోదు అవుతున్నందున ఆదిలాబాద్ జిల్లాలో అధికారులు చర్యలు చేపట్టారు. జైనత్ మండలం డొల్లార వద్ద ప్రత్యేకంగా చెక్పోస్టు ఏర్పాటు చేసిన అధికారులు మహారాష్ట నుంచి వచ్చే ప్రతి ఒక్కరికి పరీక్షలు చేయాలని నిర్ణయించారు. కరోనా మొదటి దశకు రెండో దశకు చాలా తేడా ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. కోవిడ్ పరిస్థితిని తెలుసుకునేందుకు పలు ఆసుపత్రుల్లో ఆయన పర్యటించారు. మొదటి దశలో 20% మంది ఆసుపత్రుల్లో చేరారన్న మంత్రి, రెండో దశలో 95% మంది ఇంట్లోనే చికిత్స పొందుతున్నారని చెప్పారు. రాష్టంలో ఉన్న 47,000 పడకల్లో సగానికి పైగా కోవిడ్ చికిత్సకు ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రైవేటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పడకల కొరత ఉందన్నారు. ఎంబీబీఎస్ వైద్యులు సైతం కోవిడ్కు చికిత్స ఇవ్వగలరన్న ఈటెల 20కి పైగా పడకలు ఉన్న అన్ని ఆసుపత్రులకు అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు సీరియస్ గా ఉంటే గాంధీ ఆసుపత్రికి పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని వసతులు ఉన్నాయన్న మంత్రి, ప్రజలు బాధ్యతాయుతంగా ఉండాలని, ధర్నాలు చేయవద్దని కోరారు. తప్పకుండా మాస్కులు పెట్టుకోవాలని, శుభ్రత పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఒక 4-5 హాస్పిటల్ని ఆ సమస్య ఉంది. జిల్లాలో కానీ ఎక్కడ కానీ బెడ్లు లేవనే కొరత లేదు. మా దగ్గర టీమ్స్ ఉన్నది, 450 మంది పేషెంట్ మాత్రం ఉన్నారు. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చిండు, ఆయన సింటమ్స్ లేవు, పాజిటివ్ వచ్చిందని చేసుకొచ్చుకోమంటారు. అంటే ఇలాంటి వాళ్ళు అనేక మంది కొంత బాధ్యత లేకుండా కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికీ ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి. రాబోయే కాలంలో కూడా దీన్ని పర్ఫెక్ట్ గా మేనేజ్ చేస్తామని విశ్వాసం అవుతుంది. వ్యాక్సిన్ కొరత లేదు, రెమిడిసివిర్ కొరత లేదు, టాబ్లెట్ల కొరత లేదు, ఇక్కడ కూడా స్టాఫ్ కొరత లేదు. అంత చెడగొట్టులు ఎక్కడైనా ఉంటారు. గిట్లాడి సందర్భం ధర్నా చేసే వాళ్ళు మనిషే కాదు, ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని అదుకునే ప్రయత్నం చేయాలి తప్ప అందరం కూడా బాధ్యతగా మెలగాలి. పేషెంట్ల సంఖ్య పెరిగినా, ఏ సౌకర్యాలు కావాలన్నా, డాక్టర్లు కావచ్చు, నర్సింగ్ స్టాఫ్ కావచ్చు, అందరినీ తీసుకోమని చెప్పి ఎవరికి వాళ్ళుగా ఆదేశాలు ఇచ్చి ఉన్నాం కాబట్టి అట్టాడి పరిస్థితి ఉత్పన్నం కాదు. టిమ్స్ హాస్పిటల్ ఎంత డిమాండ్ అంటే కార్పొరేట్ హాస్పిటల్ కూడా అంత డిమాండ్ లేదు. 1,000 మంది పేషెంట్ సరిపడే అకామిడేషన్ అన్ని ఏర్పాటు కూడా చేసుకోవాలి. రాష్టంలో అకాల వర్షాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. కల్లాలు, మార్కెట్ యార్డులో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోతోంది. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని పలు గ్రామాల్లో వరి నేలకొరిగి ధాన్యం నేలరాలింది. మరికొన్ని చోట్ల ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. వరంగల్ గ్రామీణ జిల్లాలోని వర్ధనపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి, ఐనవోలు మండలాల్లో ఈదురుగాలులతో వరి, మొక్కజొన్న పంట నేలవాలింది. ఐనవోలు కక్కిరాలపల్లిలో అమ్మకానికి సిద్దంగా ఉన్న పసుపు, మిర్చి, మొక్కజొన్న తడిసింది. వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటలో ఈదురు తో మామిడికాయలు నేలరాలాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, జమ్మికుంట, కమలాపూర్ మండలాల్లో మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడిసింది. హుజూరాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో కొత్తపల్లికి చెందిన సుమారు 60 మంది రైతుల ధాన్యం వాన నీటితో కాకతీయ ప్రధాన కాలువలో కొట్టుకుపోయింది. వనపర్తి జిల్లా కొత్తపేట, మాదనపురం మండలాల్లో వర్షానికి కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. గాలులకు వరి పంట నేలకొరిగింది. అజ్జకొల్లులో ఆరబెట్టిన 25,000 బస్తాల ధాన్యం తడిసిపోయింది. పట్టణాలు, పల్లెలు ప్రణాళికబద్దంగా అభివృద్ది చెందితేనే రాష్టం సుభిక్షంగా ఉంటుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చల్ల పురపాలికలో పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 4.20 కోట్లతో కావేరమ్మపేట, గంగాపూర్ బీటీ రహదారి, మిషన్ భగీరథ పథకం, నల్ల చెరువు మినీ ట్యాంక్ బండ్ను మంత్రి ప్రారంభించారు. 15 కోట్లతో భూగర్భ మురుగునీటి వ్యవస్థ పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం జడ్చల్ల వ్యవసాయ మార్కెట్లో జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. అంతకుముందు కొత్తూరు పురపాలిక నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. షాద్నగర్ ప్రాంత ప్రజలకు తాగు సాగునీరు అందించడానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఈ సంవత్సరంలోనే పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు రాష్ట వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పుదుచ్చేరి పర్యటనలో ఉన్న గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అక్కడ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ దార్శనికత మూలంగానే తెలంగాణ రాష్టం ఏర్పాటైందని పేర్కొన్నారు. హైదరాబాద్ ట్యాంక్బండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ నివాళులు అర్పించారు. రాష్టంలో 1000 గురుకులాలు స్థాపించి అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తున్నట్టు కేటీఆర్ వివరించారు. త్వరలోనే దేశంలోకెల్లా అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని నగరం నడిబొడ్డున ప్రతిష్ఠిస్తామని తెలిపారు. హైదరాబాద్ భాజపా కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ తెలంగాణ అధ్యకుడు బండి సంజయ్ నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా దేశంలో పాలన జరుగుతోందని వారు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 4,92,680 మంది దివ్యాంగులకు నెలకు 3,016 రూపాయల చొప్పున రాష్ట ప్రభుత్వం ఆసరా పెన్షన్లు అందిస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా హన్మకొండలో రాష్ట వికలాంగుల సహకార సంస్థ ద్వారా పరికరాలు, ఉపకరణాల పంపిణీకి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హాజరయ్యారు. వరంగల్ పట్టణ జిల్లాలో అర్బన్ జిల్లాలో 685 మంది దివ్యాంగులకు పరికరాలు, ఉపకరణాలు అందించారు. దివ్యాంగులు ఆత్మధైర్యంతో ముందుకు సాగాలని ఎర్రబెల్లి సూచించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ వద్ద షర్మిల తలపెట్టిన దీక్షకు పోలీసులు అనుమతినిచ్చారు. ఈ మేరకు మధ్యమండలం డీసీపీ విశ్వప్రసాద్ ను కలిసిన షర్మిల ప్రతినిధులు ఈ నెల 15, 16, 17 మూడు రోజుల దీక్షకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కరోజు మాత్రమే అనుమతిచ్చారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలకు మాత్రమే దీక్ష నిర్వహించుకోవాలని పోలీసులు సూచించారు. ఖమ్మంలో జరిగిన సంకల్ప సభలో నిరుద్యోగుల కోసం దీక్ష చేపడతారని షర్మిల తెలపగా ఈ మేరకు ఆమె ప్రతినిధులు డీసీపీని కలిసి దీక్షకు అనుమతి ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానం భవిష్యత్ అవసరాలను తీర్చే విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో జరిగిన సదస్సులో పాల్గొన్న మోదీ ప్రజాస్వామ్యానికి భారత్ తల్లిగా ఉన్నందుకు గర్విస్తున్నట్లు తెలిపారు. దేశ ప్రజాస్వామ్య నిర్మాణంలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పాత్రను కీర్తించిన మోదీ స్వాతంత్ర్యం తర్వాత దేశ ప్రజాస్వామ్య విలువలను ముందుకు తీసుకువెళ్లడానికి ఆయన గొప్ప పునాది వేశారని అన్నారు. ప్రస్తుతం నైపుణ్యం కలిగిన యువతకు డిమాండ్ పెరుగుతున్నందున వారిని ప్రోత్సహించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని మోదీ తెలిపారు. బంగాల్ను ఆ రాష్ట సంస్కృతిని భాజపా దెబ్బతీస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. బంగాల్లో తన తొలి ఎన్నికల ప్రచారాన్ని మాటిగారాలు ప్రారంభించిన రాహుల్ బంగారు బంగాల్ను నిర్మిస్తామన్న భాజపా హామీని ఎద్దేవా చేశారు. అది కేవలం ఎండమావి మాత్రమే అని అన్నారు. భాష, కులమతాలు, జాతి ఆధారంగా హింస విద్వేషాలను రెచ్చగొట్టడం, ప్రజలను విభజించడం తప్ప భాజపా ఏమీ చేయదని ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్పై కూడా విమర్శలు గుప్పించిన రాహుల్ గతంలో ఆ పార్టీ భాజపాతో పొత్తు కుదుర్చుకుందని గుర్తు చేశారు. తమకు మాత్రం భాజపాతో ఎప్పుడూ పొత్తు లేదని వివరించారు. ప్రతి రాష్టంలోనూ అభివృద్ది హామీలు ఇచ్చి ప్రజల స్వప్నాలను భాజపా అమ్మివేస్తోందని రాహుల్ మండిపడ్డారు. అవినీతి ఆరోపణలపై మహారాష్ట మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ సీబీఐ ఎదుట హాజరయ్యారు. అనిల్ దేశ్ముఖ్పై మాజీ ముంబై పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ అవినీతి ఆరోపణలు చేశారు. ముంబైలో బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు 100 కోట్లు వసూలు చేయాలని పోలీస్ అధికారి సచిన్ వాజ్యను దేశ్ముఖ్ ఆదేశించారని పరంబీర్ సింగ్ ఆరోపించారు. తర్వాత పరంబీర్ సింగ్ హైకోర్టులో పిటిషన్ వేయగా న్యాయస్థానం సీబీఐ విచారణకు ఆదేశించింది. సీబీఐ సమన్ల మేరకు ఉదయం 10 గంటలకు ముంబై శాంతాక్రజ్లోని డీఆర్జీఓ అతిథి గృహంలో సీబీఐ అధికారుల ముందు అనిల్ దేశ్ముఖ్ హాజరయ్యారు. ముఖేష్ అంబానీ ఇంటి వద్ద కారులో పేలుడు పదార్థాలు పెట్టిన కేసులో సచిన్ వాజేను ఎన్ఐఏ అరెస్ట్ చేయగా అతడు కూడా ఆరోపణల్ని అంగీకరించినట్లు తెలిసింది. ఈ కేసులో ప్రాథమిక విచారణ ప్రారంభించిన సీబీఐ సచిన్ వాజే, పరంబీర్ సింగ్ సహా మరికొందరు పోలీసుల వాంగ్మూలాలను నమోదు చేసింది. పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల వాహనం ఉంచిన కేసులో అరెస్టైన ముంబై పోలీసు అధికారి సచిన్ వాజే చర్యలపై ఎన్ఐఏ అధికారులు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. నకిలీ ఎన్కౌంటర్ డ్రామాకు సచిన్ వాజే పథకం రచించినట్టు అనుమానిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులను నకిలీ ఎన్కౌంటర్ ద్వారా హతమార్చి పేలుడు పదార్థాల వాహనంతో వారికే సంబంధం ఉంది అని నమ్మించే ప్రయత్నం చేసినట్లు ఎన్ఐఏ బృందం భావిస్తోంది. తద్వారా పేలుడు పదార్థాల వాహనం దర్యాప్తు కేసును ముగించాలని సచిన్ వాజే ప్రయత్నించినా ఈ పథకం పారలేదని అనుమానిస్తోంది. థానేలోని వాజే ఇంట్లో సోదాలు చేసినప్పుడు గుర్తు తెలియని వ్యక్తి పాస్పోర్ట్ లభ్యమైంది. పాస్పోర్ట్ కలిగిన వ్యక్తి సహా మరొకరిని నకిలీ ఎన్కౌంటర్లో హతమార్చాలని ఆయన ప్రణాళిక రచించినట్లు భావిస్తున్నారు. ముంబైలోని ముఖేష్ అంబానీ ఇంటి వద్ద ఈ ఏడాది ఫిబ్రవరి 25న పేలుడు పదార్థాల వాహనాన్ని పోలీసులు గుర్తించారు.
సోను సూద్ ఇది పరిచయం అక్కర్లేని పేరు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల మదిలో ఉండిపోయిన పేరు. కరోనా మహమ్మారి కాటేసిన వేళలో వేలాది మంది దిక్కుతోచక రోడ్ల మీద కాలినడకన స్వస్థలాలకు వెళ్తుంటే వారిని స్వచ్ఛందంగా ఆదుకున్న సోను సూద్ సహాయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తాజాగా సోను సూద్ చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఆచార్యలో సోను సూద్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ లొకేషన్ కు సోను సూద్ సైకిల్ మీద వెళ్లడం విశేషం. సోను సూద్ కి సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. పైగా ఉదయాన్నే సెట్ కి వెళ్లాల్సిన అవసరం వచ్చింది, అందుకే సైకిల్ ఎక్కి బయలుదేరాడు. అటు వ్యాయామం ఇటు ప్రయాణం రెండూ కలిసి వచ్చేశాయి. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని డైరా ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన చిత్ర కళాఖండాల ప్రదర్శనను రాష్ట గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దంపతులు ప్రారంభించారు. ప్రవీణ్ కుమార్ దంపతుల కుమార్తె స్వేచ్ఛ ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. తన జీవిత అనుభవాలకు రూపమిచ్చిన సుమారు 31 చిత్తరువులు అపురూపంగా ఉన్నాయని ప్రవీణ్ కుమార్ కొనియాడారు. 3 రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనను తల్లిదండ్రులే ప్రారంభించడం ఆనందంగా ఉందని కళాకారిణి స్వేచ్ఛ సంతోషం వ్యక్తం చేసింది. తనను ప్రోత్సహించిన గురువుతో పాటు కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపింది.